టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రణతి పుట్టినరోజు March 18 జరుపుకుంది. అయితే ప్రణతి పుట్టినరోజు కానుకగా ఎన్టీఆర్ తన భార్యకి ఖరీదైన బహుమతిని ఇచ్చినట్టు చాలా ఆలస్యంగా బయటకు తెలిసింది. ఎన్టీఆర్ తన భార్యకి కానుకగా సిటీలో ఉన్న పెద్ద ఫామ్ హౌస్ను భార్య పేరిట రాయించి ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా తన పుట్టినరోజు వేడుకలను కూడా ఆ ఫామ్ హౌస్లోనే జరిపినట్లు సమాచారం. ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిల వివాహం 2011 May 5 జరిగింది. ఈ దంపతులకు 2014 అభయరామ్కి జన్మనివ్వగా 2018 భార్గవరామ్కి జన్మనిచ్చారు. సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ కేవలం కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తున్న లక్ష్మీ ప్రణతి బయట కార్యక్రమాలకి రావడం కూడా అరుదే. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే రాజమౌళి సినిమాలో కుమరంభీం పాత్రలో నటిస్తున్నాడు. అదేవిధంగా ఎవరు మీలో కోటీశ్వరులు అనే కార్యక్రమానికి హోస్ట్గా వ్యవహరించనున్నారు. ఇదివరకే బుల్లితెరపై బిగ్ బాస్ వంటి రియాలిటీ షోకి హోస్ట్గా వ్యవహరించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ ఎప్పుడూ అభిమానుల ప్రేమకు దాసోహమే అని చెబుతూ ఉండేవాడు. అలాంటి ఎన్టీఆర్కి అభిమానుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం ఎన్టీఆర్ తెల్లవారితే గురువారం ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరైన సందర్భంలో ఎన్టీఆర్ అక్కడికి రాగానే అభిమానులు పెద్ద ఎత్తున సీఎం అంటూ గట్టిగా కేకలు వేయడంతో అభిమానుల పట్ల ఎన్టీఆర్ అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ విధంగా అభిమానుల ప్రేమ ఎన్టీఆర్కు కాస్త ఇబ్బంది పెట్టినట్టు సమాచారం.